ఎక్కువకాలం శ్రమించి పండించిన పత్తి పంట అగ్నికి ఆహుతైంది. పంటను తెచ్చి ఇంటి ముందు ఆరబెట్టగా నిప్పంటుకుని సుమారు 12 క్వింటాల పంట కాలిబూడైంది. మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లిలో కృష్ణ అనే రైతు పత్తిని ఇంటి ముందు ఆరబెట్టగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఎంతో పెట్టుబడి పెట్టి వేసిన పత్తి పంట కాస్త అగ్ని పాలవడంతో కృష్ణ దిక్కుతోచిన స్థితిలో పడ్డాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆకిట్లా ఎండ పోసిన ఇంట్లోకి వచ్చే వరకు తలగ పడ్డది. ఎంత ఆగవచ్చినా ఆగలేదు. ఏం చేయాలి? పిల్లలు తలగబెట్టలే. పిల్లలు ఎవ్వరు లేరు. పండుకురు ఇద్దరు పిల్లలు, సంటి పిల్లలు పండుకురు. ఎంత తగిలిపోయింది? 20-25 క్వింటాల పత్తి తగిలిపోయింది. 20,000 దాకా వస్తాయి. అంతేనా? ఎన్ని గంటలు అవుతుంది? ఎన్ని గంటలు అవుతుంది ఇది? పిల్లలు ఇట్లా ఎవరు రాలేరు? ఎట్లా మరి ఎట్ట తగిపోయింది ఇది? ఏమో ఎట్ట తగిపోయింది తెలియదు. ఇంట్లో ఎండ పోసినా మంచి రెండు సార్లు నేర్పినా ఇంట్లోకి వచ్చేవరకు తల